గత కొన్ని రోజులు కూడా కేటీఆర్ సీఎం కాబోతున్నారని చర్చ జోరుగా చదువుతా ఉంది. అటు సోషల్ మీడియాలో కాదు పార్టీలో కూడా ఈ చర్చ నడుస్తుండటంతో కూడా సీఎం ఎప్పుడు కాబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా ఏదో ఒక సందర్భంలో పబ్లిక్ మీటింగ్ లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తున్నారు. లేదంటే మీడియా వాళ్ళు అడిగినా కూడా కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి, కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయి, మరికొద్ది రోజులైనా కూడా కేటీఆర్ సీఎం కాబోతున్నారు అని అంటూ ఇట్లా అనేక రకాల సమాధానాలు అయితే మంత్రుల నుంచి వెళ్ళి ఎమ్మెల్యే నుంచి వస్తున్న నేపథ్యంలో దానికి ముహూర్తం ఖరారైందా అనే ఒక అనుమానం అయితే ప్రస్తుతం సామాన్య ప్రజల్లో నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే యాదాద్రి టెంపుల్ సంబంధించి పునఃప్రారంభం అయిన తర్వాత అధికారికంగా అక్కడ యాగాలు మిగతా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించిన తర్వాత కేటీఆర్ను సీఎం చేయాలన్న ఉద్దేశంతో కూడా సంబంధించి కేసీఆర్ ఉన్నట్టుగా సంబంధించి ప్రగతి వర్గాలు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు గాను చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైన నేతలు ఒకరు ఈటెల రాజేందర్ అలాగే తలసాని కానీ మరికొంతమంది ఎమ్మెల్యేలు కానీ వీరందరూ కూడా అనేక సందర్భాల్లో కానీ మాట్లాడడం జరిగింది. కేటీఆర్ మరికొద్ది రోజుల్లో సీఎం కాబోతున్నారు, ఆయనకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో సమర్థుడు, ఇప్పటికే పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు కానీ 90% సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా కేటీఆరే అధికారికంగా నిర్వహిస్తున్నాడు కాబట్టి పెద్దగా సీఎం అవడానికి కాకపోవడానికి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే కేటీఆర్ సీఎం అవుతానంటూ కూడా గట్టిగా టీఆర్ఎస్ నేతలందరూ కూడా చెప్తున్నారు. అయితే గతంలో కొంతమంది దిగువ స్థాయి నేతలు మాత్రమే కేటీఆర్ సీఎం సంబంధించిన ప్రస్తావన తీసుకువచ్చేవారు, కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు మంత్రులు మిగతాకు సంబంధించిన పార్టీ కీలక నేతలు ఈ అంశాన్ని ప్రస్తావన తీసుకురావడం ఇక ఎక్కువ రోజుల్లో సమయం లేదు, కొద్ది రోజుల్లోనే సీఎం కాబోతున్నారనే చర్చ అయితే రోజు రోజుకు పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీలో అధికారికంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా కేటీఆరే తీసుకుంటున్నారు, అటు ప్రభుత్వానికి సంబంధించి కూడా అత్యంత కీలక నిర్ణయాలు కూడా సంబంధించి కేటీఆర్కు ఉన్న శాఖలే కాకుండా మిగతా శాఖలకు సంబంధించిన నిర్ణయాలు కూడా కొన్నిటి విషయంలో కూడా కేటీఆర్ సలహాలు ఇస్తుంటాడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఇక కొద్ది రోజుల్లోనే కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారంటే సంకేతాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే సీఎం కేసీఆర్ కొద్ది రోజుల క్రితం గేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. జాతీయ రాజకీయాల్లో కూడా మరికొద్ది వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తారు, ఆ రాజకీయాల వైపు వెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్న నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర స్థాయికి సంబంధించి ప్రభుత్వ బాధ్యతలను కూడా కేటీఆర్ అప్పచెప్పి దేశ రాజకీయాలకు సంబంధించి వెళ్లే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే బయటికి సంబంధించి ప్రగతి భవన్ నుంచి ఈ సమాచారాన్ని అధికారికంగా చెప్పనప్పటికీ అంతర్గతంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. కేటీఆర్ని సీఎం చేస్తే ఉన్న ఇబ్బందులు వస్తాయా, ప్రభుత్వానికి సంబంధించి ఉన్న ఇబ్బందులు ఏంటి, ఏ విధంగా దీనికి సంబంధించి మేనేజ్ చేయాలి, ఒకవేళ ప్రజలకు ఎటువంటి సమాధానం చెప్పాలి కేటీఆర్ని సీఎం చేస్తే అనే విషయాలపైన కూడా లోతుగా అంతర్గతంగా రాజకీయ విశ్లేషకులతో కూడా అన్ని సమీకరణాలు తీసుకుని సర్వేలు చేస్తూ కూడా సీఎం కేసీఆర్ రిపోర్ట్ తీసుకుంటున్నారు తెలుస్తా ఉంది. ఒకవేళ అన్ని అనుకూలంగా ఉంటే తప్పితే కేటీఆర్ని సీఎం చేసే అవకాశం లేదు ఇంకా. ఎందుకంటే ఇప్పటికే 2 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం వరంగల్ మున్సిపల్ ఎన్నికలు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, కానీ ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ ఎన్నికల్లో గెలిస్తేనే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం వచ్చే ఉన్న నేపథ్యంలో కేటీఆర్ని సీఎం చేసి ఎన్నికలకు వెళ్తే ఏ విధంగా ఉంటుందనే అభిప్రాయంతో కూడా పార్టీ నేతలు అయితే ఉన్నారు. ఖచ్చితంగా సీఎంని చేస్తే కొంత ప్రజల్లో కూడా మూడంతా కూడా చేంజ్ అవుతుంది. కేటీఆర్ యువకుడు కాబట్టి యువత అంతా కూడా మళ్ళీ పార్టీ వైపు వస్తుందనే భావంతో కూడా పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఉన్న నేపథ్యంలో మరి ఈ నేతలందరి సలహా మేరకు సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడవలసిన అవసరం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రస్తుతం గత కొన్ని రోజులుగా మాత్రం కేటీఆర్ సీఎం కాబోతున్నారనే చర్చ మాత్రం సామాన్య ప్రజలకు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు రాకేష్, టీఆర్ఎస్ లోనే మరో కొత్త చర్చ కూడా ప్రారంభమైంది, అదే నాగార్జున సాగర్ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అన్న చర్చ కూడా ప్రారంభమైంది. తాజాగా ఏకంగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా ఈ లిస్టులో వినిపిస్తుంది, ఏమనుకోవచ్చు మొత్తం? ఖచ్చితంగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే 4 నేతలు ఈ సాగర్కు సంబంధించిన టికెట్ కోసం టీఆర్ఎస్ పార్టీలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా నేతలు రాష్ట్ర స్థాయి నేతలతో కూడా ఈ టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నోబుల నరసయ్య కొడుకు నోబుల భరత్ రెడ్డి మొదటిగా ఇక్కడ ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు. ఎందుకంటే తన తండ్రి టికెట్ తనకే ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతాం, అలాగే ఇక్కడ యాదవ్ల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది కాబట్టి తమకి ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఎక్కువగా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అలాగే కోటిరెడ్డి తీరా చిన్నపరెడ్డి కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. చాలా రోజులు కూడా చాలా సంవత్సరాలు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాం, కింది స్థాయి కార్యకర్త నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాం, మాకు టికెట్ ఇస్తే గెలిచి తీరుతామంటూ కూడా చెప్తున్నారు. ఇక మరో నేత ప్రస్తుతం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిది కూడా
ఈ ప్రయత్నం టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మరొక 4-5 నెలల్లో కూడా తన ఎమ్మెల్సీ పదవికాలం ముగియబోతా ఉన్న నేపథ్యంలో ఈ టికెట్ కనుక ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతాను, సర్వశక్తులు ఉండి ఖచ్చితంగా గెలుస్తానని ఒక తీర్మానం వ్యక్తం చేస్తున్నారు. రెండోది, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి అనధికారికంగా ప్రకటించినప్పటికీ జానారెడ్డి పోటీలో ఉంటారనే చర్చ అయితే ఉన్న నేపథ్యంలో జానారెడ్డికి నేనైతే గట్టి పోటీ ఇవ్వగలుగుతానంటూ కూడా అటు గుత్తా సికందర్ రెడ్డి చెప్తున్నారు. ఇక ఈ నలుగురు నేతలు ఈ విధంగా చెప్తుంటే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఏదైతే అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో 2014లో కూడా ఇబ్రాహీంపట్నం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. రెండవది, సాగర్కు సంబంధించి నాగార్జున సాగర్ లోకల్ వ్యక్తి, కంచెల కంచెల సంబంధించి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరుతాను. ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కూడా అన్ని రకాలుగా కూడా జానారెడ్డి ఎదుర్కోవడంలో కూడా బలమైన వ్యక్తిగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా టికెట్ కనుక ఇస్తే ఖచ్చితంగా జానారెడ్డిని ఎదుర్కోగలను, ఖచ్చితంగా ఈ సీటును గెలిపించగలను ఒక ధీమాని అయితే ప్రస్తుతం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. రైట్ రైట్ రాకేష్, థ్యాంక్ యూ. మెగా హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం నాగార్జున సాగర్ కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం కింద కనిపిస్తుంది. అంతేకాకుండా చంద్రశేఖర్ రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి, ఒక పారిశ్రామికవేత్త కూడా కావడంతో చంద్రశేఖర్ రెడ్డికి స్థానికంగా ఎక్కువ పలుకుబడి ఉంటుందని అంచనా వేస్తోంది టీఆర్ఎస్ అధిష్టానం. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయిన చంద్రశేఖర్ రెడ్డి, ఆ విధంగా కూడా సాగర్ పరిసర రాజకీయ వర్గాలకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావడం విశేషం. ఇదే కాకుండా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కంచర్ల కుటుంబానికి మంచి పాపులారిటీ కూడా ఉందంటున్నారు. ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్న నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వానికి గులాబీ బాస్ మొగ్గు చూపుతారని తెలుస్తోంది. పలు సమీకరణాల నేపథ్యంలో సాగర్ టికెట్ భరత్కు దక్కేనా, చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ దక్కేనా, కాలమే సమాధానం చెప్పాలి. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే పలు పేర్లు అయితే తెర మీదకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా తెర మీదకు వచ్చింది. చంద్రశేఖర్ రెడ్డి అయితేనే జానారెడ్డికి తగ్గ అభ్యర్థి అని కూడా టీఆర్ఎస్ అధిష్టానం, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన అభ్యర్థిత్వానికి పార్టీ అధిష్టానం ఆమోద ముద్ర వేసే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం.